ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ బయటకు వచ్చేసింది. టీడీపీకి గుడ్ బై, బీజేపీకి గుడ్ బై చెప్పింది టీడీపీ. మరి దీనిపై విశ్లేషణను ప్రసాద్ అందిస్తారు ఢిల్లీ నుంచి. ప్రసాద్, టీడీపీ పెట్టబోతున్న అవిశ్వాస తీర్మానానికి మిగతా పక్షాల నుంచి కూడా మద్దతు పెరుగుతున్నట్టుగా సమాచారం అందుతోంది, డీటెయిల్స్ ఏంటి? క్షణం క్షణం ఇక్కడ రాజకీయంగా అనేకటువంటి సమీకరణలు మారుతున్నాయి. వైసీపీ పార్టీ ఇప్పటికీ అవిశ్వాస తీర్మానం ఇచ్చింది. ఈ రోజు ఆ అంశాన్ని స్పీకర్ చేపట్టాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయమే తిరిగి తెలుగుదేశం పార్టీ కూడా ఈ అవిశ్వాస తీర్మానం ఇస్తూ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ రెండు పార్టీలు ఇచ్చినటువంటి అవిశ్వాస తీర్మానంపై స్పీకర్ ఏ రకంగా స్పందిస్తారన్నది వేచి చూడాల్సి ఉంది. మొదటగా 11 గంటలకు కొత్తగా సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ ఎంపీలుగా రాజీనామా చేసినటువంటి ఆ స్థానం నుంచి ఎస్పీ సమాజవాదీ పార్టీ ఆర్జేడీ ఎంపీలు గెలిచారు. వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత చనిపోయినటువంటి ఎంపీలకు శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతుంది. ఆ తర్వాత తిరిగి ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది. 12 గంటలకు 0 అవర్ ప్రారంభానికి ముందుగా స్పీకరు ఈ అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసులను ప్రస్తావించే అవకాశం ఉంది. అయితే సభ గందరగోళం లేకుండా సజావుగా జరుగుతున్న పరిస్థితుల్లోనే స్పీకర్ ఈ అంశాన్ని ప్రస్తావించి మద్దతు కోరే అవకాశం ఉంది. ఒకవేళ సభ సజావుగా జరగనట్లయితే సభ వాయిదా పడటం జరుగుతుంది. ఒకవేళ 12 గంటలు కనుక సభ ఏ రకంగానూ సజావుగా జరిగే పరిస్థితులు లేనట్లయితే సభ గందరగోళంగా మధ్య సభ కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో స్పీకరు వాయిదా వేసే అవకాశం ఉంది. ఒకవేళ వాయిదా వేసినట్లయితే సోమవారానికి తిరిగి సభ ప్రారంభమయ్యే అవకాశం ఉంది, లేదా నిరవధికంగా కూడా వాయిదా పడే అవకాశం ఉంది. ఒకవేళ ఈ నేపథ్యంలో ఈ రోజు కనుక స్పీకర్ కనుక ప్రస్తావించకపోయినట్లయితే తిరిగి సోమవారం నాడు ఫ్రెష్ గా రెండు పార్టీలు కూడా ముందుగా నోటీసులు ఇవ్వాలి. ఆ తర్వాత స్పీకర్లు ఆ అంశాన్ని పరిశీలిస్తారు. కాబట్టి ఈ రోజు చాలా కీలకమైనటువంటి అంశం. అనేక పార్టీలు మద్దతు కోరే విషయంలో వైసీపీ పార్టీ ఇప్పటికే అనేక పార్టీలను సంప్రదింపులు జరిపింది. స్పీకరు ఈ అంశాన్ని ప్రస్తావించినప్పుడు కనీసం 50 మంది పార్లమెంట్ సభ్యులు, లోక్సభ సభ్యులు నిలబడి ఈ అంశాన్ని సమర్థిస్తున్నట్టుగా చెప్పాలి. ఆ తర్వాతనే దీనిపై స్పీకరు ఏ రోజు ఈ అంశాన్ని చేపడతారు, చర్చ జరుగుతుంది, ఎన్ని గంటలు చర్చ జరుగుతుంది అన్న అంశంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు స్పీకరు 12 గంటలకు జరిగే ఈ సభా కార్యక్రమాలు చాలా కీలకమైనవి. స్పీకరు సభా కార్యక్రమాలు సజావుగా జరుగుతాయా, ఒకవేళ స్పీకర్ ఈ అంశాన్ని ప్రస్తావిస్తారా, ప్రస్తావిస్తే ఆ అంశంపై పార్టీకి ఈ అవిశ్వాస తీర్మానానికి మద్దతు సభ్యులు మద్దతు తెలియజేస్తారా అనే అంశాలు, అనేకమైన అంశాలు చాలా ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ ఇది మిద్దంగా ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇది రాజకీయ పరంగా రాజకీయ ప్రేరేపితమైనటువంటి ఈ అవిశ్వాస తీర్మానాలపై మనం ఏ రకంగా స్పందించాలి అన్న అంశంపై ఇంకా మీమాంస పడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇరు పార్టీలు కూడా రాజకీయ ప్రేరితంగా ఉన్నటువంటి ఈ అవిశ్వాస తీర్మానాలపై స్పందించకూడదని ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా జరిగే పరిణామాల క్రమంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నది అప్పుడు నిర్ణయిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. ఈ రకంగా బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసి వస్తాయా ఈ అవిశ్వాస తీర్మానం అనేది వేచి చూడాల్సి ఉంది. ప్రసాద్, మరి బీజేపీ ఎలా చూస్తోంది ఈ పరిణామాలన్నింటినీ, మరి సభలో ఎలా వ్యవహరించబోతున్నారు బీజేపీ ఎంపీలు కానివ్వండి, నేతలు కానివ్వండి? ఇప్పటికీ 271 సభ్యులతో బీజేపీ చాలా బలీయంగా ఉంది. అయితే మిత్రపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి వైదొలగటం, ఎన్డీఏ వైదొలగటమే కాకుండా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం అన్నది చాలా కీలక అంశంగా మారింది. అయితే మిగిలిన పార్టీలన్నీ కూడా ఈ అవిశ్వాస తీర్మానంపై ఏ రకంగా స్పందిస్తారన్నది వేచి చూడాల్సి ఉంది. అన్ని లెక్కలు కనుక వేసుకున్నట్లయితే దాదాపు 220 సభ్యులు ఇప్పుడు ఈ అవిశ్వాస తీర్మానాలకు సుముఖంగా ఉండే అవకాశం ఉంది. అయితే మరి కొంత పకడ్బందీగా వ్యూహాత్మకంగా కనుక మద్దతు కనుక కూడగొట్టుకున్నట్లయితే ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ కూడా బీజేపీకి ఇప్పటికిప్పుడు ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ప్రభుత్వానికి లేకపోయినప్పటికీ కూడా ఒక రకంగా ఇది రాజకీయంగా బీజేపీకి చాలా ఎదురు దెబ్బను చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఒక వ్యతిరేకత, ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత ఈ రకంగా చాలా తీవ్ర స్థాయిలో ఎరప్ట్ కావడం అనేది తొలిసారిగా ప్రభుత్వం చవిచూస్తుంది. కాబట్టి పార్టీలన్నీ ఏ రకంగా స్పందిస్తాయి అన్నది వేచి చూడాల్సి ఉంది. ప్రసాద్, మరి టీఆర్ఎస్ ఎంపీల మద్దతు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తోందా టీడీపీ? టీఆర్ఎస్ కూడా సేమ్ అదే అభిప్రాయంతో ఉంది. ఇది కేవలం రాజకీయ ప్రేరేపితమైనటువంటి అవిశ్వాస తీర్మానాలపై తాము ఈ అంశాల మధ్య తాము ఇరుక్కోవడానికి అవకాశం లేదు. దీనిపై మేము ఏ రకంగానూ ఎలాంటి నిర్ణయం తీసుకోము. ఇది కొద్ది నిమిషాల క్రితమే వినోద్ కుమార్ మాట్లాడుతూ ఇది పెద్ద డ్రామా, రాజకీయ డ్రామా, కాబట్టి ఈ అంశంలో మేము జోక్యం చేసుకోము, మేము తటస్థంగా ఉంటామన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పటికీ కూడా ఆయా పరిణామాలు ఏ రకంగా ఉంటాయి, ఇది కేవలం ఒక తమ రాష్ట్రానికి చెందినటువంటి అంశం కాదు,
లేదా లేదా ఒక జాతీయపరమైనటువంటి అంశం కాదు. కాబట్టి ఈ అంశంలో ఈ రాజకీయ ప్రేరితమైనటువంటి ఈ అవిశ్వాస తీర్మానాల్లో మేము జోక్యం చేసుకోము, మేము తటస్థంగా ఉంటామని చెప్పి తెరాస చెబుతుంది. కాబట్టి ఇవన్నీ అంశాల నేపథ్యంలో పార్టీల యొక్క అభిప్రాయం సభాముఖంగా ఏ రకంగా ఉంటుందన్నది వేచి చూడాల్సింది. మొత్తానికి ఈ రోజు స్పీకర్ తీసుకోబోయే నిర్ణయమే చాలా కీలకంగా పోతుంది. ఓకే ప్రసాద్, థాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. వైసీపీకి టీడీపీ షాక్ ఇచ్చింది. కేంద్రంపై తామే అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించింది. హోదా కోసం తామే అవిశ్వాసం పెట్టామని చెప్పుకోవాలన్న వైసీపీ ఆశలపై చంద్రబాబు నీళ్లు చల్లారు. చంద్రబాబు తీసుకున్న అనూహ్య నిర్ణయంతో వైసీపీ డైలమాలో పడింది. వైసీపీ కుట్రపూరితంగానే అవిశ్వాసం పెడుతోందని భావించిన చంద్రబాబు మద్దతుపై యూటర్న్ తీసుకున్నట్లు తెలిసింది. దొంగల పార్టీ వైసీపీకి మద్దతు ఇస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు సీఎం. ప్రజా ప్రయోజనాలే తమకు ముఖ్యమని, రాష్ట్రానికి న్యాయం చేయాలన్నదే తమ డిమాండ్ అని అన్నారు. ఆ రోజు టీడీపీని దెబ్బతీయడానికి కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజిస్తే, ఈ రోజు టీడీపీని దెబ్బతీయడానికి బీజేపీ అన్యాయం చేస్తోందని ఆరోపించారు చంద్రబాబు. జగన్తో ఒక డ్రామా, పవన్తో ఇంకో డ్రామా, ఇలా కేంద్రం డ్రామాల మీద డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు. వైసీపీకి సహకరిస్తానని పవన్ చెప్పినట్లు తిరుపతి ఎంపీ వరప్రసాద్ చెప్పారని, అలాగే పీఎంఓ చుట్టూ విజయసాయిరెడ్డి ప్రదక్షిణలు చేస్తున్నారని, కుట్ర జరుగుతోందని చెప్పేందుకు ఇంకా ఏం రుజువులు కావాలని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ కు వ్యతిరేకంగా ఒక మహాకుట్ర జరుగుతోందని విమర్శించారు చంద్రబాబు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న దోషులను వదిలిపెట్టబోమని, ప్రజాకోర్టులో దోషులుగా నిలబడతామని చెప్పారు చంద్రబాబు. పీఎంఓ పవిత్ర కార్యాలయమని, అక్కడ A1 A2 నిందితులకు పనేంటని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ప్రధాని కార్యాలయం చుట్టూ ప్రధాన నిందితుల ప్రదక్షిణలు చేయడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఏదైనా విషయాలు ముందుగా మిత్రపక్షాలకు తెలుస్తాయని, అలాంటిది కేంద్రంలో అన్ని అంశాలు వైసీపీకే ముందు ఎలా తెలుస్తున్నాయని అన్నారు సీఎం. రాజీనామాలపై సభలో ప్రకటనలు చేయడానికి కేంద్ర మంత్రులకు అవకాశం ఇవ్వరా? ప్రధాన నిందితులను మాత్రమే పదే పదే కలుస్తారా? దీని అర్థం ఏంటి అని చంద్రబాబు ఆక్రోశం వెళ్లగక్కారు. నీరవ్ మోదీ లాంటి నిందితులు దేశం దాటిపోతున్నారని, విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు పీఎంఓలో తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు.